అవమానంతో మన లైఫ్ ఎలా టర్న్ అవుతుందనేది చెప్పారు. అలానే గురూజీ మీరు అవకాశం అని చెప్పారు. మన జీవితంలో డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, మనకు తెలియదు అంతే. మీరు చూసారా లేదు, రకరకాల రోడ్ల పక్కన బోల్డ్ దోశల షాపులు ఉంటాయండి. ఒక దోశ షాప్ దగ్గర అద్భుతంగా నిలబడతారు జనం ఒక చోట. ఎక్కడ వాడికి ఎలా మిక్స్ చేయాలో తెలుసు అనమాట. అవకాశం అంటే హౌ టు మిక్స్ యువర్ క్వాలిటీస్, హౌ టు మిక్స్ యువర్. దీనికి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఇల్లు కట్టడానికి 50 లక్షలు అవుతుంది అనుకుందాం, మంచి ఇల్లు కట్టడానికి. ఒక 50 మంది కలిసి ఒక్కొక్కడు 1 లక్ష వేసుకొని ఒక ఇల్లు కట్టుకుంటే వారానికి ఒకడు ఉండొచ్చుగా 52 వారాలు. ఈ ఐడియా వాడికి వచ్చిందండి. వచ్చి ఊటీలో రిసార్ట్స్ అని పెట్టి 50 మందిని పోగేసి ఒక్కొక్కరిని 1 లక్ష రూపాయలు ఉన్నా మేమందరం జాయిన్ అయ్యాం. ఒక సంవత్సరంలో ఒక వారం పాటు ఊటీలో కొండ మీద ప్రశాంతంగా ఉండొచ్చు. కరెంటు బిల్లు వాటర్ బిల్లు కట్టుకుంటే చాలు, రూమ్ అదే. మేము ఖాళీ చేసి ఇంకోటి వచ్చి జాయిన్ అవుతాడు. ఈ సక్సెస్ అయిన తర్వాత ఇంకొకటికి ఇదొచ్చి కొడైకెనాల్లో ఇంకోటి కట్టాడండి, ఇంకో 50 మంది చేరి. తర్వాత న్యూయార్క్లో కట్టారండి, శ్రీలంకలో కట్టారు, ప్యారిస్లో కట్టారు. ఇప్పుడు ఇది ప్రపంచంలో నేను ఎక్కడన్నా సరే వారం రోజులు ఫ్రీగా ఉండొచ్చండి. ఐఎమ్ వన్ ఆఫ్ ది మెంబర్స్ ఫర్ దిస్ ఈజ్ కాల్డ్ స్టెర్లింగ్ రిసార్ట్స్, ఇలాగే మహేంద్రా రిసార్ట్స్. ఈ ఆలోచన ఎవరికైతే వచ్చిందో ఫస్ట్ దాన్ని అవకాశం అంటారు. ఎట్లా చేస్తే నీకు బాగుంటుంది అని చెప్పి మంచూరియా విన్నారా, వెజిటబుల్ మంచూరియా. ఆ మంచూరియా ఎలా స్టార్ట్ అయిందంటే 1983 ఆ ప్రాంతాల్లో ఒక బట్లర్ వాడికి చింగ్వాంగో ఏదో సమ్ ఢిల్లీలో హోటల్ ఉంటే ఈ క్రికెటర్స్ అందరూ సాయంత్రం పూట వెళ్ళి నీకు చైనీస్ ఫుడ్ కాదు మాకు ఇండియా మేడ్ చైనీస్ ఫుడ్ కావాలి సగం సగం అంటే వాడు ఆలోచించి చికెన్ ముక్కల్ని చిన్న బ్రెడ్ పీసెస్లో కలిపి పొడి కలిపి వేయించి దాంట్లో సాస్ టమాటో సాస్ పోసి చేస్తే దట్ హ్యాస్ బికమ్ మంచూరియా. అది ఎంత వరల్డ్ వైడ్ అయిపోయిందంటే విత్ ఇన్ 1 ఇయర్ ఎక్కడికి వెళ్ళినా వెజిటబుల్ మంచూరియా, చికెన్ మంచూరియా. వాడికి వచ్చిన ఆలోచన బ్రెడ్ పీసెస్ దాంట్లో చికెన్ ముంచాలి అంటే క్యాలీఫ్లవర్లో ముంచితే వెజిటబుల్ మంచూరియా అయిపోయింది. ఆ సాస్ కలిపితే తీపి వచ్చింది. చైనీస్కి తీపి ఎక్కువ ఇష్టం, మన వాళ్ళకి కారం ఎక్కువ ఇష్టం. సో మధ్యలో పచ్చిమిరపకాయ ముక్కలు వేసాడు. దిస్ ఈజ్ కాల్డ్ అవకాశం అండి. అయితే గురూజీ కొత్త ఆలోచనతో డబ్బు సంపాదించవచ్చు అంటారా? ఆలోచన బాగుండి ప్రొడక్టివ్గా ఉంటే కొత్త ఆలోచనతో చాలా డబ్బు సంపాదించవచ్చు. దీనికి కూడా నా ఫ్రెండ్ ఒక ఉదాహరణ చెప్తాను. నేను వెన్నెల ఆడపిల్ల అనే పుస్తకంలో కాలిగ్రఫీ అని ఒక చిన్న పుస్తకం రిలీజ్ చేశాను. చేతి వ్రాత పట్టి మనస్తత్వాన్ని అంచనా వేసే విధానం అది. అది పట్టుకొని మల్లికార్జునరావు అనే ఒక కుర్రోడు కాలియోగ్రాఫర్ అయ్యాడు. అంటే చిన్నపిల్లలకి అందంగా చేతురాత నేర్పడం ఎలా అని. హీస్ టోటలీ బిజీ, మొత్తం ఈయనంతా బిజీగా ఉంటాడు. ఎందుకంటే ప్రతి 8 క్లాసెస్ నా మనవాళ్ళకి కూడా వాడితో నేర్పించి, వాడంటే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, నా కొడుకులు అటువాడు, అతనితో కూడా నేను నేర్పించాను. అంత బాగా చేస్తాడు. ప్లస్ ఇందులో సరిగ్గా లేకపోతే మీ మనస్తత్వాన్ని మీ హ్యాండ్ రైటింగ్ చూసి చెప్తాడు అనమాట. కొంతమంది రాస్తే ఫస్ట్ లైన్ ఇట్లా వెళ్ళిపోతుంది, సెకండ్ లైన్ ఇట్లే, అంటే వాడు హైపర్ యాక్టివ్ అనమాట. కొంతమంది ఇట్లా రాస్తారు అన్నక్షరాలు పేజీకి, వాళ్ళు కొంచెం డిప్రెస్డ్ మెంటాలిటీ అనమాట. కొంతమంది సంతకం పెట్టి 2 చుక్కలు పెడతారు, అంటే వర్క్ కంప్లీట్ చేసి అమ్మయ్యా అనుకోవటం 2 చుక్కలు. అంటే ఇలా రకరకాలుగా ఫిలాసఫీ డెవలప్ చేసి హీ హాజ్ బికమ్ ఏ మల్టీ మిలియనీర్. సో ఎప్పుడైనా సరే అవకాశాన్ని సృష్టించుకోవాలి. ప్రపంచంలో బోల్డ్ అంత డబ్బు ఉందండి, నీ చేయాల్సిందల్లా బకెట్ తీసుకుని వెళ్ళటమే, ఎక్కడ డబ్బు ఉందో చూడటం వేయటం, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్.